మన ఆడపిల్లన్న తల్లులు అందరూ కూడా అమ్మ నేను ఒక మంచి మాట చెప్తున్నాను ఈ వీడియో మాత్రం చూడండి అందరూనే ఒక మంచి మాట చెప్పిందని ఆలకించి మీరు కూడా తయారు చేసి ఒక్క నెలలో చూసి ఇలాగా మీరు చేసి చూడండి చెప్పేదే మీరే చెప్తారు అప్పుడు నాకు ఎలా ఉన్నదిని అందరికీ నమస్తే అండి మా ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఇప్పుడు సోళ్ళు ఆడించుకున్నాను పిండి ఆడించుకుంటానండి సోళ్ళు పిండి ఆడించుకునేప్పుడు ఆ పిట్టు నేను చేసి మీకు చూపిస్తున్నాను ఏంటి ఇటువంటివన్నీ మనం పాతకాలం ఇవన్నీ మర్చిపోయాం మర్చిపోవడం నేను గుర్తు చేస్తున్నాను మీరు చూడండి సోడి పిండి పిట్టి అంటే మన ఆడవాళ్ళకి చాలా మంచిది ఎందుకు గురించి అమ్మ అంటారు మన కాళ్ళు పీకులని నడుము బాధని ఏమి ఉండదు ఏంటి ఇలాగా మనం ఈ సోడి పిండి పిట్టు అన్నది మనం వారానికి ఒక మాట అన్న పెట్టుకుని తింటే చాలా ఆరోగ్యం అండి చాలా బాగుంటుంది పెద్ద మనిషి అయిన పిల్లలకి మనకి అందరికీ కూడా చాలా బాగుంటుంది అది నేను మీరు చేసి నేను తయారు చేసి చూపిస్తున్నాను చూడండి మీరు నేను సోళ్ళు తెచ్చి కొనుక్కొని తెచ్చుకున్నమ్మా ఆడించుకుంటాను ఈ సోడిపిండి నేను 15 రోజులకు ఒక మాట ఆడించుకుంటాను ఇప్పుడు కూడా నేను సోడంబలు కాసుకుని తాగుతాను డైలీ కూడా మజ్జిగ వేసుకుని నేను మందులు వేసుకున్నా నాకు చాలా ఈ అంబలు తాగడంతో నాకు ఆరోగ్యంగా ఉంటుంది అలా 15 రోజులకి ఒక చుట్టూ నేను ఆడించుకుంటాను ఈ సోడిపిండి వల్ల చాలా ఆరోగ్యాలు బాగుంటాయి అందుగురించి ఇప్పుడు మీకు పిట్టు చేసి చూపిస్తున్నాను మీ ఆడవాళ్ళందరూ ఆలకించి మీరు చేయండి ఇది నేను చెప్పింది మీకు చాలా బాగుంటుంది ఆరోగ్యంగాని ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నానో ఎలా పెడుతున్నానో చూడండి మీరు కొంచెం కొద్దిగా ఉప్పు వేసుకుని మనం ఇలా కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకుని ఇలా కలుపుకొని మనం తయారు చేసుకుని పిల్లలకేటి పెద్దలకేటి పెట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నేను ఎందుకు చెప్పాను అని మీరు చెప్పిన మాట పెద్ద ఆవిడ చెప్పింది మనం పాటిందాము అని చెప్పి మీరు పాటించండి నా మీ ఆట ఫాలో అవ్వండి నేను చెప్పింది మీకు కరెక్ట్గా అవుతుంది ఇలా గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా జుర్రుగా గట్టా మనం కలుపుకోకూడదు ఇలా కలుపుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి కాటన కూడా ఇలా తడుపుకుని నేను ఇలా పిండుకుని చూడండి అమ్మ అది కలిపాను కదా ఇది ఇందులోనే నీళ్ళు పోతున్నాను చూడండి కొద్దిగా మంచినీళ్ళు పోతున్నాను అలాగే పోసి కాటన కూడా తడిపాను కదా చూసారా మీరు కాటన కూడా ఇదిగో తడిపి నేను ఇలా ఇలా మూత కట్టుతాను ఇలా కట్టి ఇది చిన్న మనం పూర్వం కాలం ఇలా పెట్టి ఆయకూడలు పెట్టుకునేవాళ్ళం మేము మిరపప్పు రుబ్బుకుని ఆయకూడలు పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ కుక్కర్లు ఇవన్నీ వచ్చాయి ఇలా పెట్టుకున్నామా ఇది ఇలా ఉంచి ఇప్పుడు నేను స్టవ్ అంటించుకుంటున్నాను చూడండి స్టవ్ అంటించాను కదా ఈ స్టవ్ అంటించింది ఇలాగా ఇది కలిపాను కదా ఇదిగో చూడండి ఈ మనం ఇలాగా ఇది సొర ఈ సోడిపిండి పిట్టు అంటారనమాట ఇలాగా మనం ఇలా పెట్టుకోవాలి ఈ ఆవిరి కుడుతుంది ఇది మీరు ఇంత కష్టం అక్కర్లేదు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు ఒక రేకులో మీరు ఇలా కలుపుకొని పెట్టుకోవచ్చు చూడండి నేను మన ఆడవాళ్ళకి పనికొచ్చి చెప్తున్నాను మన ఆడవాళ్ళకి చాలా మంచిదన్నమాట ఇది ఇది పెద్ద పని కాదు ఇంట్లో పిండి మనం ఆడించుకుని ఇలా కొద్దిగా ఇడ్లీ పాత్ర మీద రేగి మీద ఇలా కొద్ది కొద్దిగా మనం ఇలా చేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిదన్నమాట ఇలా పెట్టుకుని చేసుకుని మనం ఇలా పిసుక్కుని ఇలా కొంచెం వేసుకుని అది ఇంకో చుట్టుకొస్తుంది ఇది ఇలా పెట్టుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇదిగో నేను మట్టి పాత్రలో చేస్తున్నాను మట్టి పాత్రలో చేసి చూపిస్తున్నాను మీకు ఇది ఆవిరి కుడుతుంది అన్నమాట మూత పెట్టుకోవాలి చూసారా అలా మూత పెట్టాను ఇప్పుడు నేను ఎంత చెప్తున్నానమ్మా నేను చెప్పినవన్నీ మీరు పాట అంటున్నారు ఆడకంటున్నారు కాబట్టి నేను పూర్వమన్నీ చేసి చూపిస్తున్నాను పెద్ద మనిషి అయిన పిల్లలు ఉన్నారు నెలసరి సరిగ్గా రావటం లేదు నడు నొప్పులు అంటున్నారు కాళ్ళు నొప్పులు అంటున్నారు కొన్ని కొన్ని పాపులాలు మనం ఇలాంటివి చేసుకుని తిన్నామనుకో చాలా మట్టుకు కవర్ అవుతాయి అందుకని నేను చేసి చూపిస్తున్నాను పెద్ద మనిషి అయిన పిల్లలకే కాదు మనకే కాదు తానాలు వచ్చే వాళ్ళకే కాదు ఎక్కువగా మనకి అన్ని రకాలుగా కూడా మన సోడిపిండి అన్నది చాలా మంచిది ఏంటంటే వారానికి ఒక మాట మనం చేసుకుని తిని 2 వారాలు 3 వారాలు చూసి మీరు ఏంటి నేనంటే కుండలో తయారు చేసి పెడుతున్నాను జాయిగా చేసి చిన్న మంటలో పెట్టి కుండలో తయారు చేసి పెడుతున్నాను మీరు ఇడ్లీ పాత్రలో అన్నా సరే అంత పిండి పిసుక్కుని కలుపుకుని
మీరు ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అలా 2 వారాలు చూడండి. అమ్మ చెప్పింది మనం చేసేమో చాలా మంచిది బాగా చెప్పిందని 2 వారాలు చూసేటప్పటికి మీకు అర్థమైపోద్ది. నీ సోడిపిండి పెట్టి ఎలా చెప్తున్నానో ఎలా చేస్తున్నానో మీరు అన్నీ గ్రహించుకుని నేను ఎలా చేస్తున్నానో మీరు అంతా ఆలకించి చూసి ఇది మాత్రం ట్రై చేయండి. సరే అమ్మ మూత తీసి చూద్దాం మరి ఉడికిందో లేదా అన్నది. ఇంకానే నేను మరి పెట్టి 1/2 గంట పైనయింది. ఏంటి చిన్న మంట మీద ఈ మెట్టి దాకల్లో చేయటం కదా, చిన్న మంట మీద ఉడుక్కుంటా రావాలన్నమాట. అది ఆయమే పెట్టింది మన మరి సోడిపిండి పెట్టి ఎలాగున్నది చూద్దాం. మనం సోడిపిండి పిట్టి అయితే మరి ఉడికిందమ్మా, ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇలాగే మనం పెట్టుకోవాలన్నమాట, ఆయ మీద పెట్టుకుంటే ఈ ఆవిరికి ఉడుకుద్ది. ఇలాగ మన ఆవిరి మీద పెట్టుకున్నదే ఆవిరికి ఉడుకుద్ది అన్నమాట. అలాగే మళ్ళీ మనం కొంచెం నీళ్లు చల్లుకుని తీసాను కదా అది, మళ్ళీ పెడుతున్నాను చూడండి. అరగంట సేపు ఎక్కువ పైన ఉడుకుతుందమ్మా మనం దాంట్లో కదా కదా. మరి ఈ కుండ మీద చిన్న మంట మీద మనం పెట్టుకు రావాల, చిన్న మంట మీద పెట్టుకు రావాలంటే చిన్న మంట మీద అలాగా మట్టి దాకల్లో చేయడం కదా, అందు గురించి లేట్ అవుతుంది అన్నమాట. లేట్ అయినా బాధలేదు మనకి, ఏంటి అలా ఇలా పెట్టి మనం మళ్ళీ మూత పెడుతున్నాను. చూడండి ఆవిరి మీద పెట్టింది, మన సోడిపిండి పెట్టి తీసేసాను. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇలాగ మనం ఇరుసుకుని ఇలా ముక్క పెట్టుకున్నాం కదా, మనం ఇలా కొద్దిగా ఇడ్లీ మీద ఇది నెయ్యి ఇలా కొంచెం వేసుకోవాలి. ఇది మరగబెట్టుకుని నెయ్యి కొంచెం ఇలాగ వేసుకుని మనం ఇలా ముక్కిరుసుకుని ఇలాగ ఈ బెల్లం ముక్క ఇలా కొంచెం కోరుకుని బెల్లం మనం ఇలా కలుపుకోవాలి. ఇలాగ మనం ఈ నెయ్యి బెల్లం వేసుకుని ఈ పిట్టిలోని ఇలాగ కలుపుకొని తినాలి. మనం ఇలా కలుపుకొని తినవాళ్ళ కొన్ని కొన్ని ఆరోగ్యాలకి కొన్ని ఆటలకి మంచిది. మన ఆడవాళ్ళకి ఇలా చేసుకుని తినడం వల్ల చాలా మంచిది అమ్మ. ఇలాగ ఇప్పుకుని ఇది ముక్కలు ఇలా తినాలన్నమాట. ఇలాగ నేను చెప్పినట్టు మీరు చేసి ఇలాగే మీరు కూడా తయారు చేసుకుని తిని చూడండి, నాకు కామెంట్ పెట్టండి. చూశారు కదమ్మా నేను ఎలా చేసానో, మీరు కూడా అలాగే చేసి పిల్లలకి మీరు అలా చేసి అలా పెట్టి ఇంట్లో తయారు చేసి పెట్టండి. నేను అలా పెట్టుకున్నాను కాబట్టి పిల్లలకి మీకు ఇలా చూపిస్తున్నాను, మీరు కూడా ఇలా తయారు చేసి పిల్లలకి కొనుక్కొని పెట్టండి. నేను డేట్లు గట కరెక్ట్గా వస్తాయి, ఏమి నిప్పులు ఉండవు, ఏం కాళ్ళపీదులు ఉండవు, నడుం బాధ ఉండదు, ఏమి ఉండదు. ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి. మరి మా సోడిపిండి ఫిట్ అయితే మీకు నచ్చినట్లుంటే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు వంటల్లో కలుద్దాం.